Hi yours, welcome back to my channel manni 7218 youtube channel. Okay, ee roju mana channel lo man recipe vachesi basmati rice tho chicken dum biryani. Okay nandi, daavat basmati rice 2 glasses teeskunnanandi. Chusara teeskoni ila kadigi naan pettukunnanu. ఈ లోపే చికెన్ ని శుభ్రంగా కడిగేసి పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసాను. నెయ్యిలో 2 యాలక్కాయలు 2 లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నటువంటి చికెన్ లెగ్ పీసెస్ కూడా వేసేస్తున్నాను. చూసారా ఇలాగా వేసుకోవాలి. వేసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు నేను దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పేస్ట్ పట్టుకొని ఉంచుకున్నాను. ఆ పేస్ట్ను కూడా యాడ్ చేశాను. దమ్ బిర్యానీలోకి కలర్ ఇంపార్టెంట్ అండి. సో మంచి కలర్ని మంచి కలర్ అయితే వస్తుందన్నమాట ఆ పేస్ట్ వేయటం వల్ల. విడిగా చికెన్ కర్రీలోకి కూడా ఆ పేస్ట్ వేయటం వల్ల చిక్కగా వస్తుంది గ్రేవీ మోడల్లో కర్రీ. సో అందుకని అల్లం అదే టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేశాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఆ పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నానండి. కొలతలు ఇంపార్టెంట్. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇంపార్టెంట్. సో నేను టోటల్గా 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని మూత పెట్టేసి బాగా వాటర్ని ఇంకాస్త మరగనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ బాగా మరిగి ఉన్నాయి. చూసారా ఇలాగా నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని ఈ వేడి నీళ్ళల్లో వేసేస్తున్నా. మరిగినటువంటి నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి ఆ రైస్ని నీళ్ళల్లో కలిసిపోయేటట్టు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలండి. 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇగో ఇలాగా లైట్గా మగ్గి ఉంటుంది రైస్ కూడా. అప్పుడే కొత్తిమీర కరివేపాకు కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకుందామండి. ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇలాగా ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి. లైట్గా వేయాలండి. నా దగ్గర రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది, నేను రెడ్ కలర్ తీసుకున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ ఫర్ ఎయిట్. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకేనా అండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.